హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ వెల్స్ బై పూజ. ఈ వీడియో అయితే కేవలం నేను తాగే జ్యూస్ గురించి అయితే చెప్పాలనుకున్నా. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయితే ఇంకా ఫోన్ చేసి నువ్వు మంచిగా నీట్గా ఒక వీడియో చేయి, మేము ఫాలో అవుతాము, క్లియర్గా చెప్పు అంటున్నారు. అందుకని వీడియో చేస్తున్నా. జ్యూస్ అయితే నేను స్టార్టింగ్లో 3 డేస్ లేదా 4 డేస్ వీక్కి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంకా నేను వెయిట్ లాస్ ఇంకా చాలనుకొని 2 టైమ్స్ వీక్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ ట్రై చేసేటప్పుడు వీక్కి 2 టైమ్స్ ఫస్ట్ ట్రై చేయండి, మీకు బాగుంటే మళ్ళీ వీక్కి 3 టైమ్స్ అలా ట్రై చేయండి. మీకు ఏవైతే ఇందులో పడవో అవి అవాయిడ్ చేయండి. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్, పీసీఓడి ఉంటే పాలకు యూజ్ చేయకండి. అలా మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చూసుకొని అలా ఈ జ్యూస్ని అయితే మీరు తీసుకోండి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే నేను ఏమేమి తీసుకున్నాను అన్నీ మీకు క్లియర్గా ఇచ్చాను. నేను తీసుకున్నాను వీటిలో మీరు ఇంకా ఆప్రికాట్ తీసుకోవచ్చు, అయితే క్యాష్యూ నట్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో నేను బనానా అవాయిడ్ చేయండి. ఇంకా మిగతావన్నీ మీ హెల్త్కి ఏవి సూట్ అవుతాయి అవి మీకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈవెన్ మీ రిలేటివ్స్ కూడా, మీ హెల్త్ మీరే ఓన్ అన్నమాట. సో అలా చూసుకోండి. ఇక్కడ నేను ఎప్పుడు నైటే ఈ సీడ్ అయితే తీసేస్తాను. మార్నింగ్ హడావిడిలో మనం మిక్సీకి వేసేస్తుంటాం, నేను ఫస్ట్లో అయితే అలాగే పడిపోయేది. సో అందుకు అది కూడా చెప్పాలనుకున్నాను. అండ్ ఈవెన్ ఈ బాదం వాల్నట్స్ అయితే సపరేటే సోక్ చేసుకోవాలి, ఆ వాటర్ మనం అస్సలు యూజ్ చేయకూడదు. ఇంకా ఇవన్నీ వేసుకున్న వాటర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు, యూజ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ జ్యూస్లో ఏ మిల్క్ యాడ్ చేయం, వాటర్తోనే చేసుకుంటాం. ఆ వాటర్ ఈ వాటరే అన్నమాట, ఈ సోప్ చేసిన వాటర్ని యూజ్ చేసి అయితే నేను జ్యూస్ చేసుకుంటుంటాను అన్నమాట. డ్రై ఫ్రూట్స్ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది, బెంగళూరులో కానీ ఎక్కడైనా ఇప్పుడు డ్రై ఫ్రూట్ షాప్స్ అసలు ఒక జ్యువెలరీ షాప్స్ లాగా ఎంత అందంగా, అసలు ఏంటబ్బా డ్రై ఫ్రూట్స్కే షాప్స్ పెట్టేస్తున్నారు అనుకున్నాను. అప్పుడు తెలిసేది కాదండి, నా మిగతా లైఫ్ నేను ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ మీద బతకాలని అప్పుడైతే నాకు అసలు తెలియదు. సో అంత ఇంపార్టెంట్ అయిపోయినాయి ఈ రోజుల్లో మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని మన లైఫ్లో ఒక భాగం అయిపోయినాయి. ఇంకా ఆఫ్టర్ 30 వచ్చిందంటే ఈ సిజరిన్స్, ఈ తర్వాత చాలా సఫర్ అవుతున్నారు లేడీస్ అయితే. డి విటమిన్, B12 విటమిన్ అని, పీసీఓడి అని, థైరాయిడ్ అని. సో ఇప్పటి నుంచే మనం 30 క్రాస్ అయినప్పటి నుంచి కొంచెం ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదు. నేను కూడా ఎంతో హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యాకే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. బ్యాక్ పెయిన్ అంట, నెక్ పెయిన్ అంట, ఫిజియోథెరపీకి తిరిగి చాలా సఫర్ అయ్యాను నేను ఒక 1 ఇయర్లో. అందుకే అప్పుడు యూట్యూబ్ కూడా ఆపేశాను. మరి ఇప్పుడు నేను ఫిట్ అయ్యి హెల్దీ అయ్యి బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్తో నేను మరీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు. సో గైస్, కమ్ జాయిన్ విత్ మీ టు బికమ్ ఏ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అదే ఇది చెప్తున్నా కదా, ఇప్పుడు గ్యాస్ ఉందనుకోండి జింజర్ అవాయిడ్ చేయండి. కొన్ని సోంపు వేసుకోవడానికి ట్రై చేయండి. నేను స్టార్టింగ్లో సోంపు వేసుకునేదాన్ని, ఇప్పుడు నాకైతే గ్యాస్ ప్రాబ్లం ఏం అంత లేదనమాట, కొంచెం ఆపేస్తా. ఇంకా వీట్ గ్రాస్ అయితే అప్పుడు చేసుకున్నాను, సమ్మర్ ఎల్ వచ్చేసరికి అది పాడైపోయింది. ఇప్పుడు ట్రై చేస్తున్నా, చలి కొద్దిగా వస్తుంది, చూపిస్తాను మీకు త్వరలోనే. సో వీట్ గ్రాస్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ జ్యూస్ తాగేసి నేను మళ్ళీ 3 టైమ్స్ ఫుడ్ తినేస్తా అంటే అది మీ ఫేస్ గ్లోకి, తర్వాత హెయిర్కి ఏమన్నా హెల్ప్ అవుతుంది కానీ వెయిట్ లాస్కి అయితే హెల్ప్ అవ్వదు. అలా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మీరు ఒకటైతే బాగా ప్రిపేర్ చేసుకోవాలి, జ్యూస్ తీసుకుంటున్నాం సో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మంచి ప్రోటీన్, గుడ్ ప్రోటీన్స్ ఉండేటట్టు ఫుడ్ అయితే తీసుకోవాలి, లేదంటే వీక్ అయిపోతారు. సో ఒక ప్లానింగ్ ఉండాలి, ప్లాన్ చేసుకునే మీరు ఇది అయితే స్టార్ట్ చేయండి. ఊరికే జ్యూస్ తాగేశాను, మధ్యాహ్నం ఏదో తినేసానంటే వీక్ అయిపోతారు. బాగా మంచి ప్రోటీన్, నేనైతే ఎగ్, తర్వాత చికెన్, పన్నీర్ వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకునేదాన్ని ఈ వెయిట్ లాస్ చేసేటప్పుడు. తర్వాత మంచిగా మనకి స్ప్రోట్స్ ఉంటాయి, తర్వాత గింజలు ఉంటాయి కదండి, అన్ని చెన్న, కాబూలీ చెన్న అంటారు కదా అవి, అలా అన్ని మంచి ఫుడ్ అవి కూడా మీరు కొంచెం నోట్స్ ప్రిపేర్, నేనైతే ఎంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో 3 మంత్స్లో, అంటే బాగా రీసెర్చ్ చేశాను అన్నమాట, ఎన్నో వెతికాను, ఎన్నో వీడియోస్ చూసుకున్నా, అన్నీ చేసుకొని నేను మంచి ఫుడ్ తీసుకున్నా, తర్వాత ఇలా ఈ జ్యూస్ తాగా అన్నమాట. ఇవన్నీతో పాటు ఇది 50% అయితే 50% వాకింగ్ అండి.
వర్కౌట్ చేసే వాళ్ళైతే మరీ ఆ ప్రోటీన్ ఎక్కువ తీసుకొని చాలా అవుతుంది అనమాట. నేనేమనుకున్నా స్లోగా నా వెయిట్ని డిక్రీజ్ చేసుకోవాలన్నది. ఇదితో నేను వాకింగ్ మాత్రమే చేశాను. నేను చెప్పాను ముందు కూడా నేను ఎరోబిక్స్ వెళ్ళేదాన్ని, బాగా వచ్చి తినేసేదాన్ని. అది నాకేం హెల్ప్ చేయలేదన్నమాట, వేస్ట్ అయిపోయింది నాకు. అలా బాగా బాగా కష్టపడేదాన్ని, ఇంటికి వచ్చి బాగా తినేసేదాన్ని, అది హెల్ప్ అవ్వాల. ఇప్పుడు ఏం చేశానంటే స్లోగా వాకింగ్ చేసుకునేదాన్ని రోజు 40 మినిట్స్. అట్లా నేనేం 10,000 స్టెప్స్ అయితే ఎప్పుడు వేయలేదండి, ఏదో ఒక్క రోజు వేసింటా. మిగతా రోజంతా నేను జస్ట్ 5,000. ఎందుకు అలా అంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈ మంత్స్ అంతా నేను 10,000 వేస్తా, సడన్గా నేను వెయిట్ లాస్ అయ్యా అని వదిలేసాను అనుకో, అది మళ్ళీ రీబౌన్స్ అవుతుంది నాకు. అందుకని నేనేం చేసా, 5,000 చాలు, అదే నేను లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలిగితే చాలు అన్నట్టు నేను జస్ట్ 5,000 వేసుకునేదాన్ని అనమాట. ఇంకా మిగతా వెంత ఈ జ్యూస్, తర్వాత మంచి ఫుడ్ అలా తీసుకునేదాన్ని. యాపిల్ చాలా బాగుంది అనమాట. ఇంకా నాకు లేట్ అయిపోయింది, కొంచెం తినేస్తున్నా, ఇంకా చూస్ చేశాను. సో అలా హెల్దీవి కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదండి, యాపిల్ క్యారెట్ అలాంటి మంచివి ఇంకా మంచిగా మీకు ఫైబర్ అందుతుంది, ఏం కాదనమాట. సో మైదా, షుగర్, లెస్ సాల్ట్, నో జంక్ ఫుడ్, ఇలా కొన్ని పాటించారంటే చాలండి. ఇక్కడ ఇంకా జ్యూస్లోకి వచ్చేసరికి అది నేను పెంచుకున్న పాలక్ అనమాట. మా చిన్న బాల్కనీలో ఒక హోల్ కూడా లేదని చూపిస్తున్నా. సో కర్రీ లీఫ్, పాలక్ నేను ఈరోజు తీసుకున్న జ్యూస్. నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటా, ఉసిరికాయ, టర్మరిక్, తర్వాత క్యారెట్, యాపిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఇప్పుడు ఆపేస్తున్నా, వీక్లీ 2 టైమ్సే తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం వర్క్ ఎక్కువైంది, కొంచెం ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా. సో కానీ నేను వీక్లీ 2 టైమ్స్ అన్నా ఈ జ్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను నా హెయిర్కి, స్కిన్కి. అప్పుడు మీకు షార్ట్ రూపంలో అయినా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నేనేం చేస్తున్నా చూడండి, ఆ వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. బాదము, తర్వాత వాల్నట్స్ని అదే కప్లోకి వేసేసుకుంటున్నా. నేను కంపల్సరీ ఏ జ్యూస్ అయినా కంపల్సరీ ట్రై చేసేది ఏది అంటే పసుపు కొమ్మ, తర్వాత ఆమ్లా, కర్రీ లీఫ్ అనమాట. ఇవి మూడు ఉండేటట్టయితే నేను చూసుకుంటాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కామన్, లేదు అన్నప్పుడు ఇంకేం చేయలేం, బట్ ట్రై చేస్తా. నా టైం అదే అవైలబిలిటీ చూసుకొని నేనైతే ట్రై చేస్తా ఉండేటట్టు. ఇంకా వీట్ గ్రాస్ పౌడర్ నాది అయిపోవచ్చింది, చాలా మంచిదంటండి వీట్ గ్రాస్ పౌడరు. ఇంకా నేనేం చేస్తానంటే ఆ డ్రై నట్స్ లేకే నేను ఉసిరికాయ, పసుపు కొమ్మ వేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది నేను ఈ మిక్సర్ ఇప్పుడు చూపించే బౌల్లో ఉండేదైతే నేను ఏంది మిక్స్ స్ట్రెయిన్ చేయను అనమాట, డైరెక్ట్ ఆ జ్యూస్ని నా గ్లాస్లోకి వేసుకుంటా. మిగతా పాలక్, కరేపాకు, తర్వాత క్యారెట్, యాపిల్ వేసే వచ్చి నేను కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటా. అంటే ఎలా అంటే 3/4 ఏమో స్ట్రెయిన్ చేసుకుంటా, 1/4 ఏమో అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటా అనమాట. గ్యాస్ ఉండే వాళ్ళైతే కంపల్సరీ స్ట్రెయిన్ చేసుకునే తాగల. నాకు నేనైతే ఇలా స్ట్రెయిన్ చేసుకునే తాగుతా, మరి అంత కష్టంగా ఏం తాగలలే అని. బాగానే ఉంటుంది కానీ ఎందుకులే అన్నట్టు నేనైతే తాగను, నేను స్ట్రెయిన్ చేసుకునే తాగుతా. ఇంకా నేను ఇందులోకే అప్పుడప్పుడు జీలకర్ర ఒకరోజు, ఒకరోజు సోంపు, ఒకరోజు వాము అలా వేసుకుంటాను అనమాట. అప్పుడు మనం మరీ ప్రత్యేకంగా మార్నింగ్ లేసి జీరా వాటర్ అని అలా వాటర్స్ చేసుకుంటుంటారు కదా, అలాంటివన్నీ ఏం చేయనవసరం లేదనమాట. ఇందులోనే ఈ జ్యూస్లోనే మనకు అన్నీ అందుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జ్యూస్ ఖచ్చితంగా మార్నింగ్, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ 9:00కి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి మనం ఫాస్ట్ని బ్రేక్ చేసే టైం అనమాట. నేను ఈవినింగ్ 6కి లేదా 7కి అంతా నా ఫుడ్ తినేస్తాను, తర్వాత నేను ఫాస్ట్లోనే ఉంటాను. మన బాడీ అనేది వాటర్ మీదే ఉంటుంది తర్వాత. సో అప్పుడు తీసుకుంటేనే దాంట్లో ఉన్న మంచి న్యూట్రియన్స్ కానీ, విటమిన్స్, మినరల్స్ అవన్నీ మనకు అందుతాయంట. నేను కూడా ఈ జ్యూస్ ఏది నా సొంతం ఏం కాదండి, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, కొన్ని రీసెర్చ్ చేసి నాకు తగినట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది నాకు బాగా హెల్ప్ అయింది. కాకపోతే ఎక్కువ రోజులు ఏం వాడకండి, ఒక 2 మంత్స్ చూడండి, మీకు తెలుస్తుంది. తర్వాత తగ్గించండి, ఫస్ట్ తగ్గించుకుంటూ స్టార్ట్ చేయండి. అంటే 2 వీక్లో 2 టైమ్స్, 3 టైమ్స్ అలా, తర్వాత 4 టైమ్స్ చేసుకోండి.
తర్వాత ఓకే మనం ఒక లెవెల్కి వచ్చాం, ఒక వెయిట్కి వచ్చామన్నాక మరీ తగ్గించుకుంటారండి. ఇప్పుడైతే నేను ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా వీక్లీ 2 టైమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా, ఎవ్రీడే వద్దు అనుకుంటున్నా. ఇంకా వాకింగ్ ఎలా, వాకింగ్ అయితే అస్సలు ఆపద్దు మీరు, ఇంకా లైఫ్ అంతా వాకింగ్ చేసుకోండి. మీరు లేదు నేను కొంచెం జిమ్కి వెళ్తా, ఎరోబిక్స్కి వెళ్తా, తొందర వెయిట్ లాస్ అవ్వాలా అంటే దానికి తగినట్టు ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఈ జ్యూస్ సేఫా అంటే అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ఏమవుతుందండి. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం ఒక 2-3 డేస్ అయితే ఫ్రాంక్గా చెప్తున్నా మనకి కొంచెం మోషన్స్ కూడా అవుతాయి. అది బెట్ మంచిదే అనిపించింది నాకు, నాలోని బ్యాడ్ అంతా కొట్టేసింది అనిపించింది నాకైతే. సో ఏం భయపడకండి, అయ్యో ఇది తాగుతుంటే మనకి ఇలా అయిపోతుంది అనేసి. అలా కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు కూడా. ఇంకా బ్యాడ్ వెళ్తే మంచిదే కదండి మన బాడీలోది. చెప్తున్నా కదా, ఈ జ్యూస్ తీసుకుంటూ మంచి ఫుడ్ అయితే తీసుకోండి, అది ఇంపార్టెంట్. సో ఇంకొకటి నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తుంటా, నేను ఎక్కువ నమ్ముతుంది ఏంటంటే, వాట్ వీఈట్ ఈజ్ వాట్ వీఆర్, వాట్ వీఈట్ ఈజ్ వాట్ వీఆర్. అంటే మనం ఏం తింటే అదే మనం ప్రొజెక్ట్ అవుతాం బయటికి. ఈవెన్ చూడండి, మనం ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటుంటే మన మొహం మీద అంతా పింపుల్స్ వచ్చి అలా కనిపిస్తుంది, ఫ్యాటీగా అలా. అదే మనం మంచి ఫుడ్ తింటూ కొంచెం మెయింటైన్ చేసుకుంటే మనం కూడా, మనకే బాగుంటుంది, అబ్బా మనం బాగున్నాం, యా వీఆర్ గుడ్ అనిపిస్తుంది. నేను ఇంకోటి ఏం నమ్ముతా అంటే, ఇప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, ఒక 10 డేస్ నుంచి ఇలా మంచి ఫాస్టింగ్ చేస్తే ఇంకా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ ఫేషియల్స్ కూడా చేసుకొని అవసరంలా, మంచి గ్లో వస్తుంది, అది న్యాచురల్ గ్లో. ఇంకా వాకింగ్కి పోయొచ్చాక ఆ స్వెట్ వెళ్ళిపోయాక ఆ ఫ్యాట్ అంతా మన ఫేస్లో ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలా అనిపించిందా అని మీరు కూడా ట్రై చేయండి. అంటే ఏది మనం ట్రై చేసే వరకు మనకు కూడా దాని గురించి తెలియదు. అండ్ ఇంకా జ్యూస్ చూసారా, గ్రీన్గా ఉంది, అయ్యో మనం తాగలమా అన్నట్టు అనిపిస్తుంది. ఆ జ్యూస్ని మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్ షేక్లో మిక్స్ చేయగానే ఆ జ్యూస్ టేస్ట్ అస్సలు ఉండదండి, అంత డ్రై ఫ్రూట్ షేక్ లాగే ఉంటుంది. ఇంకొకటి, డ్రై ఫ్రూట్స్ మనం ఎంత ఫైన్గా గ్రైండ్ చేసినా కూడా కొన్ని అయితే అలాగే పలుకులు పలుకులుగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్నట్స్ కానీ బాదం కానీ అవన్నీ కింద అలాగే ఉంటాయి. మనం జ్యూస్ తాగేటప్పుడు మంచిగా క్రష్ అవుతూ ఉంటాయి మన నోట్లో, అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతాను నేను, బాగుంటుంది యాక్చువల్గా. ఇంకా డ్రై ఫ్రూట్స్కి వచ్చేసరికి వాల్నట్స్ బాదం అయితే మన బాడీకి హీట్ అంటండి, అండ్ ఫిగ్ రైజిన్స్ అవైతే మనకు చలవ అన్నమాట. అంటే రోజు అయితే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్, ఎప్పుడన్నా మాకు బాగా హీట్ ఉందంటే వాల్నట్స్ బాదం ఆ 2 డేస్ అవాయిడ్ చేయండి. తర్వాత చెప్పారు కదా ఆప్రికాట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా గ్రేప్స్లో మనకి బ్లాక్ గ్రేప్స్ వస్తాయి అవి వేసుకోవచ్చు, అవి 2-2 అన్నమాట. ఒకరోజు డేట్స్ బదులు 2 గ్రేప్స్ వేసుకోండి. అలా మీరు కూడా మీ ఓన్ డిజైన్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు స్టార్ట్ చేశారు, ఈ జ్యూస్ స్టార్ చేశాను అయితే వీక్లీ 2 డేస్ ఈ జ్యూస్ తీసుకున్నారంటే మిగతా 4 డేస్ మంచిగా బజ్జీలు వడలు తినేసామని కాదండి, మంచిగా మెయింటైన్ చేయాలి. మిగతా 4 డేస్ కూడా ఇప్పుడు స్మూతీస్ వస్తున్నాయి, నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకునే ఓట్స్ ఉన్నాయి, అలా మంచి డైట్ అన్నమాట. దోశ తింటున్నారా సరే, మీ వరకు ఒక స్పూన్ పక్కకు తీసేసుకొని బ్యాటరు కొంచెం రాగి పిండో జొన్న పిండో ఏదో వేసుకొని ఆ దోశ వేసుకోండి. మరీ మీకంటూ సపరేట్గా ఏం చేసుకొని అవసరం లేదు, మీరు చేసుకుండేవే ఇంట్లో అందరికీ యూస్ అయ్యేటట్టు చూస్ చేసుకోండి. ఒక పెసరెట్ నైట్ పెసరెట్ అందరూ తినచ్చు ఇంట్లో, అది ట్రై చేయండి. అలా మంచి అంటే ఒక ప్లాన్ రాసుకున్నామంటే అది మనకు బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అలా కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళకి కూడా హ్యాబిట్స్ చేంజ్ అవుతుంది. అదే అంటారు కదండి, ఇంట్లో లేడీస్ మంచి ఫుడ్ ఫాలో అవుతే ఇంట్లో అందరూ ఫాలో అవుతారు. ఇవి చూడండి, నేను కొన్ని జ్యూస్ కాంబినేషన్స్ అయితే రాసుకున్నానమాట, జస్ట్ షేర్ చేశాను మీతో. సో ఈ వీడియో అయితే ఇదండి, మీకు
ఏం డౌట్స్ వచ్చినా నా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఇక్కడే కామెంట్స్ పెట్టండి, అందరికీ హెల్ప్ అవుతుంది. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.